జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఒక పత్రికా టీవీ వారాంతపు పలుకుల సార్ ఆ పత్రికా టీవీకి మధ్య ఒక లీగల్ నోటీసుల వ్యవహారం అయితే సాగుతూనే ఉంది. ప్రభుత్వం చాలా విషయాల్లో వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ సచివాలయం రాత పరీక్ష లీకేజీ అయినా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అయినా, మరొకటి యూనివర్సిటీ పాలక మండలి రిలేటెడ్ అయినా, దీని రిలేటెడ్ అంటే సుమారుగా లీగల్ నోటీసులు ఇచ్చినట్లున్నారు. వీళ్ళు లీగల్ నోటీసులు ఇవ్వడం, తాను వాటి మీద మళ్ళీ కోర్టులకి వెళ్ళి ఫైట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఫైట్ ఇన్ ద సెన్స్ వాటికి సంబంధించి ఏవైనా ఫర్దర్ యాక్షన్స్ తీసుకోకుండా కోర్టులు స్టేలు ఇవ్వడం, ఇటువంటివి ఇవి సాగుతూనే ఉంటే కొత్తగా ఆ పత్రిక ఖాతాలోకి మరో లీగల్ నోటీస్ కూడా పోయింది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేల అప్పిరెడ్డి గారు తాను లీగల్ నోటీస్ ఇచ్చారు. ఫ్యూ డేస్ బ్యాకే మనం చూసాం కూడా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి మరో వ్యక్తికి మధ్య ఒక ఆడియో సంభాషణ జరిగింది అని చెప్పి రెడ్డిస్ డేంజర్ అనే పేరుతోటి ఆ పత్రికలో ఒక బ్యానర్ ఐటెం రాశారు. బట్ ఇది నా వాయిస్ని ఇమిటేట్ చేశారు, ఇది మిమిక్రీ అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనికి సంబంధించిన విచారణ సాగుతూ ఉంది. అదే సమయంలో ఆ మొత్తం ఆ వ్యవహారంలో ఈ లేల అప్పిరెడ్డి తన పేరు కూడా మెన్షన్ చేసి అందులో ఉంది కాబట్టి ఇందులో కూడా రాశారు అని అంటారేమో, ఈ ఆ పత్రికలో ఒక కథనం కూడా రాశారు. అయితే ఇక్కడే దీనికి సంబంధించి ఆయన ఒక లీగల్ నోటీస్ పంపించుకుంటూ ఏమన్నారు అని అంటే, నన్ను బద్నాం చేయడం కోసం అండ్ మరీ ముఖ్యంగా ఏదైనా ఇటువంటి వ్యవహారాలు జరిగినప్పుడు నా నుంచి అంటే ఎవరు పేర్లు అయితే ఉన్నా కూడా ఎవరి మీద అయితే ఇటువంటి అలిగేషన్స్ వస్తాయో వాళ్ళను కాంటాక్ట్ చేసి వాళ్ళ అభిప్రాయం తీసుకొని అభిప్రాయాన్ని కూడా జోడించుకుంటూ కథనం రాయడం అనేది సహజ న్యాయం. వీటన్నిటిని కనుక తాను ఉల్లంఘించుకుంటూ కొన్ని సామాజిక వర్గాలకు కావాలని నన్ను దూరం చేసే విధంగా ఒక కుట్ర పన్నారు అని, అండ్ సమాజంలో కులాల మధ్య ఒక సామాజిక విచ్ఛిన్నానికి ఇది ఒక కుట్రలాగా తన కథనం ఉంది అని చెప్పి ఇటువంటి అలిగేషన్స్ చేసుకుంటూ ఇటువంటి సామాజిక ఒక అశాంతి రగిలించే విధంగా ఉంది కాబట్టి తన మీద లీగల్ చర్యలు తీసుకుంటాను అని చెప్పి తనకైతే బాగా లీగల్ నోటీస్ అయితే పంపించారు. ఎనీహౌ ఇప్పుడు ఈ లీగల్ నోటీసుల వ్యవహారం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఖాతాలో ఇంకో లీగల్ నోటీస్ అయింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కనుక ఆ లీగల్ నోటీస్కి సంబంధించి ఫర్దర్ ఏమైనా కనుక ప్రొసీడ్ అయ్యే పరిస్థితి వచ్చిందనుకుంటే సింపుల్ కోర్టుకి వెళ్తారు, దాని మీద స్టేలు అయితే తెచ్చుకుంటారు. ఇప్పుడు మరి లీగల్ నోటీస్ వ్యవహారం అయితే ఇటు ప్రభుత్వం వైపు నుంచి అయితే పోతూనే ఉన్నాయి, ఆయన వైపు నుంచి ఇవి కూడా ఏవి కూడా ఆగడం అయితే ఆగట్లేదు. మరి ఎపిసోడ్ కనీసం ఏ ఒక్క లీగల్ నోటీస్లో అయినా కనుక ఆ పత్రిక కానీ ఆ టీవీ ఛానల్ ఎండి వాళ్ళు ఏమైనా కనుక సమాధానం చెప్పే పరిస్థితి, ఇప్పటి వరకు అని కాదు భవిష్యత్తులో కానీ ఇట్లాంటి లీగల్ నోటీసులు ఎన్ని ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళినా కూడా కనీసం ఒక్క విషయంలో అయినా అతను సమాధానం చెప్పే పరిస్థితి ఏమైనా వస్తుందా? లేకుంటే ఇలా నోటీసులు వేయడం, అవి తీసి అక్కడ పక్కన పెట్టడం, వ్యవహారం ఇలాగే సాగిపోతుందా? చూడాలి మరి.